అనేయన్నీ అంటారు, చేసేయన్నీ చేస్తారు. వెనక సిరికి ఏ అవసరానికి మస్తు మాట్లాడతాము, కోపం వస్తే మస్తు అంటాము, అన్నయ్యన్నీ చేస్తామా, గట్లుంటుందా ఎక్కడైనా అని అంటుంటారు మన లీడర్ సాబులు. రాజకీయమే గంత అన్నట్టు చేస్తుంటారు, పడ్రాని పార్టీలతోని ఛాలెంజ్లు చేస్తుంటారు, సవాళ్ళు ఇసురుతుంటారు, అన్నీ మర్చిపోయి ఎవాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అయితే ఈసారి మాత్రం లొల్లి జర గట్టిగానే అవుతుంది. మరి గా లొల్లేంటిది, ఆ కథ ఏందో చూద్దాం పార్. ఒకటో మాలక, రెండో మాలక, మూడో మాలక అనుకుంటా 15 ఆగస్టు లోపల రైతన్నలకు 3 సార్లు అప్పుల మాఫీ చేసిండ్రు సర్కారోళ్ళు. 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తామన్నాం కదా, ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అన్నట్టు చేసిండ్రు. అప్పులు మాఫీ అయిన రైతన్నలు మస్తు దిల్కుష అవుతున్నారు. అంత మంచిగానే ఉన్నది కానీ ఇక పట్టణంలో ఎవరిలో గిట్ల ఫ్లెక్సీలు కట్టిండ్రు. రుణమాఫీ అయిపోయే రాజీనామా ఏడవాయే అనుకుంటా ఫ్లెక్సీలు కట్టిండ్రు. అప్పట్లో సర్కారోళ్ళు గీట 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే రాజీనామా పెడతా అని మాజీ మంత్రి హరీష్ రావు సారు సవాల్ ఇసిరిండు కదా. గాంధీకే గిట్ల రుణమాఫీ చేసినాము, రాజీనామా ఎప్పుడు చేస్తావు అన్నట్టు మాట్లాడుతున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు. మైనంపల్లి అభిమానుల పేరిట వెలిసినాయి ఈ ఫ్లెక్సీలు. 15 ఆగస్టు నాడు ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టిన రేవంత్ సారు కూడా హరీష్ రావు సారు రాజీనామా ముచ్చట ఎల్లదీసిండు, ఏమాయా అన్నట్టు మాట్లాడిండు. గిట్ల సర్కారోళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా అంటున్నారు. రుణమాఫీ చేసినాము, ఇక ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు మాట మీద నిలబడాలి, మాజీ మంత్రి రాజీనామా పెట్టాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తీరు ఉన్నాయి. ఇక చూడర్రే, విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని షూట్ గా సవాల్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం, మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్షియన్స్కి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా, రైతులను కూర్చోబెట్టి ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా, రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? అంత సగం సగం చేసిండ్రు సీఎం సార్. సొంత నియోజకవర్గంలో రైతులందరికీ రుణమాఫీ అయ్యిందని చెప్తే అప్పుడు రాజీనామా చేస్తామన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. అంతేకాదు, అప్పుడు హరీష్ సారు రాజీనామా పెడతా అని సవాల్ ఇసిరితే ఈసారి కేటీఆర్ సారు సవాల్ ఇసిరిండు. భలే నడుస్తాంది రాజీనామాల కిరికిరి అనుకుంటారు ఈ ముచ్చట్లని చూసిన పబ్లిక్.